సో ఆయనకి ఆరోగ్యం జరిగే లేని టైంలో నేను అందుబాటు వర్క్ చేస్తున్నాను. ఎస్ఐ కానీ మధ్యలో ఎస్ఐ కానీ పనిచేసిన నా కాలు చాలా బాగుంది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు కాలు నొప్పులు కూడా. కానీ అప్పటికి కూడా ఉద్యోగం చేస్తున్న మెడికల్ లీవ్ మెడికల్ కట్టుకుంటాను సార్ ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి ఉద్యోగం చేసేవాడు కంటిన్యూ. సో తక్కువ మంది నేను అలా చూస్తాను పోలీసు వయసు అయిపోయిన రేపు రిటైర్మెంట్ ఈరోజు ఈ ఉద్యోగం కొత్తలో వచ్చినప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలని మనస్తత్వం వ్యక్తి పసరిపోతుంది. సో అలాంటి వ్యక్తితో నేను పనిచేయడం నాకు ఎంతో గైడెన్స్ అవుతుంది. అదేవిధంగా మా డిఎస్పీ మేడం గారు పనిచేయాలి, మా డిఎస్పీ మేడం కూడా చాలా చక్కగా ఈ చదివి ప్రాంతంలో పనిచేసి అంటే చదివి ప్రాంతానికి సుప్రసిద్ధి మాట్లాడుతున్నాను. చాలా బాగా చేశారు ఇక్కడ వచ్చే వాళ్ళతో ఇంకా పాఠశాల విషయం అవసరం లేదు. ఈ కదిరి చరిత్ర చూసుకోవాలి పెద్ద వ్యక్తులు కాబట్టి నిరంతరంగా ఆయన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన విష్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. సార్ కూడా కొన్ని మాట్లాడుకుంటున్నాను మాట్లాడేటప్పుడు మేమిద్దరు కూడా కలిసి ఏం ప్రాంతం గురించి పాఠశాల కూడా ఈ ఊళ్ళు ఎలా ఉంటుంది సార్ హిస్టరీ ఒక ఇంట్లో కూర్చొని హిస్టరీ చెప్పాడు ఈ ఊళ్ళు హిస్టరీ ఎలా అయింది కంపెనీలు ఎలా చెప్పింది మా పాత్రి సార్కి ఈ ఊరిపై కళ అనుభవం. సో ఇలాంటి ఇంతకుముందు నేను కూడా పెద్ద ఏళ్ళు సర్వీస్ అయిన ఒక దాదాపు 8 ఏళ్ళు ఇక్కడే సర్వీస్ చేశాను అన్ని ప్రాంతంలో. సో ఇక్కడ నరసింహస్వామి చేయడం నా అదృష్టంగా భావిస్తూ మళ్ళీ అవకాశం ఉంటే కోరుకుంటున్నాను. అదేవిధంగా బత్తయ్య గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఇన్ని సంవత్సరాలు ఆయన సతీమణి గారు ఆయనకి చేతులు వాళ్ళుగా ఉండి ఈ క్రిటికల్ అయిన పోలీస్ జాబ్ని సక్సెస్ఫుల్గా 12 ఏళ్ళు పనిచేసి పదవిన్న పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బత్తయ్య సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మళ్ళీ మీకు ఏదైనా మా సర్వీస్లో మళ్ళీ మీకు వస్తే సర్వీస్లో అవసరం ఉంటే మాకు మళ్ళీ రెండు సర్వీస్ ఉంటాయి మా సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చివరగా ఎక్కన్సిబుల్ ఏఎస్ఐ ఎస్ఐగా ప్రమోషన్ చేసుకొని
ఈ నెల జూన్ 30 రిటైర్ అవ్వడం జరిగింది. 62 సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తూ 30 సంవత్సరాలు సర్వీస్ చేసి 62 సంవత్సరాలు వయసు వచ్చిన వరకు ఉండడం అనేది సాధారణ విషయం కాదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత తొందరగా రిటైర్ అవుతే అంత మంచిది అనుకున్న రోజు నుంచి టోటల్ సర్వీస్ అంతా కంప్లీట్ చేస్తూ రిటైర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సభకు విచ్చేసిన మన పార్థ సారథి గారిని బత్రయ్య గారి గురించి నాకు మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా కార్యక్రమం ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. మాధ భావిత సంతృప్త మాధ ప్రతిపత్తి